గోవింద్ గారు కూడా అన్నారు కేసీఆర్ కి భయం ఉంది కాబట్టి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు అని. దానిలో సందేహం లేదు, అది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు అన్నారో గజ్వేల్కి వస్తా, గజ్వేల్లో పోటీ చేస్తా, గజ్వేల్ నిన్ను ఊడగొడతా అనేటువంటి వాతావరణం ఉన్నప్పుడే వెంటనే ఆయనకు భయం పుట్టే ఆల్టర్నేటివ్ ఇంకో కామారెడ్డి అనేది వెతుక్కున్నాడు. దాంట్లో సందేహం లేదు, అది పక్క. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు వాస్తవాలు ఏంటో, వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ ఆ ఛాలెంజ్ చేయకపోతే ఆయన ఒక దగ్గరనే పోటీ చేస్తున్నానేమో. ఈటల రాజేందర్ ఆ ఛాలెంజ్ చేసిండు కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేట్ చూసుకోవాలనే కామారెడ్డి చూసుకున్నాడు. అది కాకుండా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి 115 సీట్లలో ఏదైతే ప్రకటించిన 115 స్థానాల్లో ఒక 8 కొత్తయి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కూడా సుమారు 20 మంది మీద ఆయననే ఓపెన్గా చెప్పాడు. ఏమని 20 మంది వీళ్ళంతా కూడా దళిత బంధువుల 30% కమిషన్ తీసుకున్న వ్యక్తులు అని. ఆయనకే తెలుసు కమిషన్ తీసుకున్న వ్యక్తులు అంటున్నావు నువ్వు. వాళ్ళు ఖచ్చితంగా వద్దన్నా ఉన్నన్నా సమాజంలో దొంగలుగా చిత్రీకరించబడ్డారని మీరే చెప్తున్నారు. మళ్ళీ అలాంటి వ్యక్తులనే మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఉద్దేశం ఏంది అంటే పార్టీలో ఎక్కడో భయం, కొత్త వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది, ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది. దానికి తోడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి సిట్టింగ్, లాస్ట్ టైం కూడా ఎక్కువ శాతం సిట్టింగ్లకే ఇచ్చిండు, ఇప్పుడంతా కూడా సిట్టింగ్లకే ఇచ్చిండు. దీంట్లో 42 మంది మీద క్రిమినల్ కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కానీ లేదా ఇతర విషయాల మీద కానీ క్రిమినల్ కేసు. ఒక కేసులను అయితే ఇద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుంటే కొడుకు ఎమ్మెల్యే కొడుకు చేష్ట గారికి వనమా వెంకటేశ్వర రాఘవ అని చేస్తే అంత మొత్తం రాష్ట్రం మొత్తం అంతరించిపోయినా ఇవాళ మళ్ళీ ఆయనకు అదే టికెట్. కోర్టులో కూడా ఆయన అఫిడవిట్ తప్పుడు అఫిడవిట్ అని చెప్పి ఇప్పుడు కోర్టులో కూడా 27 మంది రోడ్డు మీద లాయర్లని హత్య చేయించినటువంటి పుట్టమధుకిచ్చారు 27 మంది అందులో ఆల్రెడీ కోర్టుల నిర్దోషులు, వాళ్ళు దోషులుగా చిత్రీకరించబడ్డారు. ఆల్రెడీ ఉంది అఫిడవిట్ వాళ్ళందరూ కూడా తప్పుడు అఫిడవిట్ చేసిన వాళ్ళని కూడా 27 మందిని యాస్టీస్గా ఇచ్చాడు, దాని తర్వాత ఇచ్చాడు. ఇంకా ఈయన మాట్లాడుతున్నటువంటి అంశంలో అలా మహిళల విషయం మీద మాట్లాడితే ఇది ఈ మొత్తం 10 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు ఎప్పుడు జరిగినటువంటి మహిళల మీద దాడులు ఇప్పుడే జరిగినాయి, ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి. మళ్ళీ మహిళా రిజర్వేషన్ వచ్చేవరకు 33% అనేది వచ్చేవరకు శూన్యం, ఒకరో ఇద్దరికో ముగ్గురికో తప్ప ఇంకెక్కడ దాఖలా లేవు. అన్నిటికన్నా విషయం ఏంటంటే 55 లక్షల కోట్లు అప్పులలో తీసుకుపోయిన రాష్ట్రం తయారు చేశాడు. 55 లక్షల కోట్లు అరే 55 లక్షల కోట్లు నేను లెక్కలు చెప్తా మీకు, మొత్తం లెక్కలు ఆధారాలతో సహా చెప్తా, ఆధారాలతో చేస్తా అన్నా, అన్ని ఆధారాలతో సహా చెప్తా మీకు. ఎట్లా అనంటే నేను అప్పు అనంటే రెండు రకాలుగా చెప్తా మీకు, నేను అప్పు రెండు రకాలుగా చెప్తా. నేను అప్పు చెప్పేది మొత్తం చెప్పినాక వినండి. మీరు కార్పొరేషన్ ని క్రియేట్ చేసి ఆ కార్పొరేషన్ తీసుకున్నట్టు కూడా అప్పే కదా, అది చెల్లించాల్సిన బాధ్యత కదా. 100 కార్పొరేషన్ ఖాళీ అప్పుల కోసమే నాబార్డ్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ ఎన్ని కార్పొరేషన్ క్రియేట్ చేసి మొత్తం అప్పులు తీసుకొని వచ్చి పెట్టారు. ఇవాళ వేరే వాడు వస్తే ప్రభుత్వం నడిపే పరిస్థితి లేకుండా ఆయన మొన్నటికి మొన్న మైనార్టీ దాని పేరు మీద కార్పొరేషన్ 2500 కోట్లు ఆరోపణలు కాదన్నా, దానికి సంబంధించిన ఆధారాలు చెప్తాను నేను, ఆధారాలు చెప్తాను. 2014 ముందు మోడీ గారికి ఈ దేశానికి ఉన్న అప్పు 56 లక్షలు ఉండే, ఈ మోడీ గారు వచ్చిన తర్వాత 1,56,000 కోట్లు వెళ్ళిందండి. అరే నేనేమంటున్నా, పెరగడంతో పాటు అభివృద్ధి కూడా అట్లనే ఉంది కదా, అభివృద్ధి అట్లా లేదు కదా. ఇక్కడ మాట్లాడుతున్న దాంట్లో నిజంగా ఒకవేళ అభివృద్ధి జరిగింది స్వీకరిస్తాం చెప్తానా కదా నేను కూడా. 50 లక్షల కోట్లు అంటే చెప్పండి, నేను చెప్తాను. లెక్కల్లో ఒకవేళ తేడాలు ఉన్నా తప్పులు ఉన్నా మన కోటేశ్వర గారు ఉన్నారా అని వాళ్ళు చెప్తారు అట్లనే. అన్నిటికన్నా విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, వీరి హయాంలా గ్రామీణ ప్రాంతాలలో సర్పంచుల మీద వీళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దాడులు, వీళ్ళ ఎమ్మెల్యేల యొక్క భయంకరమైనటువంటి ఫోర్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి కనీసం వారికి బిల్స్ ఇవ్వాలన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితులు, అవన్నీ చేసిన ఎమ్మెల్యేలు మళ్ళీ అదే విధిగా అంటే మళ్ళీ ఎట్లా సాధ్యమవుతుంది, అభివృద్ధి ఎట్లా సాధ్యమవుతుంది? అసలు అవసరం లేనటువంటి సందర్భంలో ఎన్నో ఇచ్చేస్తా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు ఆయన చెప్తున్న దాంట్లో 20 నుంచి 25 మంది క్లియర్గా వాళ్ళన్నీ క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఏ క్రిమినల్ కేసులు? రకరకాల క్రిమినల్ కేసులు చెప్పండి. క్రిమినల్ కేసులు అదే ఇప్పుడు చెప్తున్నది కూడా సొంతం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినా మీకు, కొత్తగూడెంలా వనమాకు సంబంధించిన సొంత కొడుకుంటే నువ్వు మాట్లాడినప్పుడు చెప్పినటువంటి సందర్భం ఇంకేం కావాలి? ఆడ వనమ కాదు ఎమ్మెల్యే, రాఘవ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు అయినా ఇప్పుడు ఎవరైనా 10 మంది ఎమ్మెల్యేల వాళ్ళ పిల్లలు చేస్తా ఉన్నారు. ఆయన కాదు అధికారికంగా మొత్తం
వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ ఇచ్చినో ఇవాళ కొత్తగా ఎవరికో ఇచ్చిన దాంట్లో కూడా కల్వకుంట్ల సంజయ్ అనేవారు ఉంటారు, విద్యాసాగర్ రావు మొత్తం విద్యాసాగర్ రావు గారు అఫీషియల్ గా మొత్తం అబ్బాయి అఫీషియల్ గా కూడా, ప్రోటోకాల్ కూడా అనఫీషియల్ గా అసలు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్రోటోకాల్ ఈయన ఉంటారు. ఇప్పుడు లాస్ట్ చిట్ట చివరికి ఏం చేశారు, ఆయనకే టికెట్. అంటే పరిస్థితులు ఏమైపోయిందంటే ఒకటే ఆలోచన, నేను చెప్తే ఏదన్నా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇంకో మళ్ళీ మాట్లాడతారు, నేనేమనుకుంటా నేను కుక్క నిలబెట్టినా గెలిచింది అంటాడు మళ్ళీ. ఎందుకు గెలిస్తే అంటే నేను అసమర్థులనైనా సరే ఎవరినైనా సరే గెలిపించేటువంటి సత్తా ప్రజలు ఎప్పటికైనా ఒకే ఆలోచించరు. ఖచ్చితంగా ప్రజలను మార్పు వస్తుంది, మార్పు వచ్చినాడు ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా మార్పు, అది వద్దన్నా అవునన్నా మార్పు వస్తుంది, మార్పు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తూనే ఉన్నాం కదా, మొన్నటి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓడిపోయారు, తర్వాత 2-3 బై ఎలక్షన్లలో ఓడిపోయారు. ఖచ్చితంగా ఈసారి జనరల్ ఎలక్షన్లో సరైన బుద్ధి ప్రజలు చెప్తారు, ఏ పార్టీ కాదు ఖచ్చితంగా ప్రజలు చెప్తారు. ఆ తీర్పుకి ఎవరైనా శిరసావించాల్సింది, దానిలో సందేహం లేదు. సో కోటేశ్వరరావు గారు, ఇవాళ బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఏందో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినట్టే, మిగిలిన ఇంకొక 4 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ డిక్లేర్ అయిపోయినట్టే కాబట్టి, ఈ జాబితా చూసిన తర్వాత మీకేమర్థమైంది, మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే దీంట్లో చాలామంది మీద ఆరోపణలు వచ్చాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళకే మళ్ళీ టికెట్లు కేటాయించారు అనేది ఇక్కడ ప్రతిపక్షాల వర్షన్. సో మీకేమర్థమైంది లిస్టు చూస్తే?